గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ జోరు పెంచింది. ప్రతిరోజు ప్రతినిత్యం ప్రజలతో ఉంటూ ప్రజలలో జనసేన పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టోని ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో జనసేన పార్టీ పొన్నూరు నియోజకవర్గ అభ్యర్థి పార్వతి నాయుడు గారు మనతోన్నారు, అన్నది తెలుసుకున్నాం. మేడం, మీకు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజల నుంచి నిజంగా చాలా మంచి స్పందన వస్తుందండి. బ్రహ్మరథమే పడుతున్నారు జనసేనకు మాత్రం. మాకు స్పందన చాలా బాగుందండి. చాలా మంచి మార్పు కోరుకుంటున్నారు, కొత్త మార్పును అయితే కోరుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో గత 30 సంవత్సరాల నుంచి ఒక కుటుంబ పాలన నడుస్తుంది, దాని నుంచి ప్రజలు ఏమంటున్నారు, మీరు ఏ విధమైన మార్పు తీసుకొస్తామంటున్నారు? 25 సంవత్సరాలు ఈ పాలనలో ప్రజలకు కొంచెం కూడా అభివృద్ధి జరగలేదు. ఏ గ్రామం చూసినా, ఏ కూడల్లో చూసినా డ్రైనేజీల సమస్య కానీ వీధి లైట్లతో సహా లేవు. ఇప్పటి వరకు పూరి గుడిసెలు కూడా ఇంకా పోలేదు. వాళ్ళు చాలా ఆవేదంతో ఉన్నారు. 25 సంవత్సరాలు మేము ఇంత ఓట్లేసి గెలిపించిన వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే వేదంతో ఉన్నారు. వాళ్ళందరికీ మేము జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మీ సమస్యలు తీరుస్తామనే హామీనిచ్చి ధైర్యాన్ని చెప్తున్నాం. అంటే ఈ ప్రాంతంలో మహిళలు ఎక్కువగా ఉన్నారు కదా, మహిళల నుంచి ఎటువంటి వినతులు వస్తున్నాయి, మహిళలు ఏం కోరుకుంటున్నారు? మహిళలు అయితే మాత్రం ఒకటే చెప్తున్నారండి, ఇప్పటి వరకు ఏ పార్టీ నాయకులు వచ్చినా మేము ఇంటి బయటకు కూడా రాలేదు, కానీ మాకు మిమ్మల్ని చూసిన జనసేన పార్టీ మీద అభిమానంతో విస్తృతంగా వస్తున్నారండి మహిళలు అయితే మాత్రం. మీ నియోజకవర్గం ప్రజలకు, ఓటర్లకు, మీరు ఎన్నికలకు ఏమని పిలుపునిస్తున్నారు? నేను ముఖ్యంగా నమస్కరించి చెప్తున్నానండి, ప్రార్థిస్తున్నాను. ఏ ప్రలోభాలకు కానీ అసత్య మాటలకు కానీ తలొగ్గకుండా జనసేన పార్టీ, సామాన్య ప్రజల పార్టీ, ఆయన సిద్ధాంతాలని అన్నింటినీ మేము మేనిఫెస్టోని అన్ని వివరించాము. అవన్నీ చూసి ఖచ్చితంగా జనసేనని మేము ఓటు వేసి గెలిపిస్తామని చెప్తున్నారు. గాజు గ్లాస్ గుర్తుకే ఓటు వేయమని మేము ప్రార్థించి అడుగుతున్నాము. తెలుగింటి ఆడపడుచుగా ప్రజా సమస్యల పరిష్కారానికి ముందున్నాను, ప్రజలతో కలిసి నడుస్తున్నాను, ప్రతి పల్లా తిరుగుతున్నాను, ఒక్కసారి అవకాశం ఇస్తే పొన్నూరు నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానంటున్నారు పార్వతీ నాయుడు గారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ గాజుగాసు గుర్తుకు ఓటు వేయాలంటున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్ తో శ్రీనివాస్, 99 టీవీ పొన్నూరు నుంచి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.